अंदर की नमस्कार। गोदावरी వరద బాధితుల కోసరం నిన్న ఈ రోజు నేను ఆచంట పి గన్నవరం రాజోలు పాలకొల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటన చేశాను। పలు లంక గ్రామాల్లో ఇప్పటికీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి। తీవ్రమైన నష్టం జరిగింది। ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది। ఏదైతే CWC 12వ తారీఖున రాష్ట్రాలన్నిటిని అలర్ట్ చేశారు। ఇదేదో కొత్తగా అక్కడక్కడ फ्लैश फ्लड बड़ी लेकिन विपरीत वरदल वापसी वरद का गोदावरी दक्षिण भारत देश एन वरदल मामूल 30 लक्षल 40 लक्षल क्यूसिक्स आफ वाटर दी फ्लड डिस्चार्ज 50 लक्षल क्यूसिक्स आफ वाटर अंटे 500 टीएमसी नीलू और फोरकास्ट आ प्रकार मैं प्राजेक्ट नासिक प्रारंभम दी इक राज समुद्र कल समय अनेक अलर्ट टाइम टू टाइम वेल एस्टाब्लिश्ड प्रोसीजर मामूल प्रोसीजर का मुख्यमंत्री मार्चु गवर्नमेंट मार्चु का प्रोसीजर मारला इवन नाम्स उम्स एक् पड़ने वर्ष एंत क्वांटिटी एंत वरक फ्लो अंत टाइम पड़ती इवन प्रति संवर एस्टाब्ली तरह आम्स फाइन पैस्थि रेडवे गवर्नमेंट रियल टाइम వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశాం। ఏపీ వేరియర్స్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఫర్దర్ గా దీన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసరం రాష్ట్రంలో పడే వర్షం అదే మరి రాష్ట్రంలో ఉండే మేజర్ మీడియం మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అందులో ఉండే వాటర్ లెవెల్స్ అవన్నీ తీసుకొని ఫ్లడ్ మేనేజ్‌మెంట్ క్యాచ్మెంట్ ఏరియాలో పడే వర్షం మన రాష్ట్రంలో పైల నుంచి వచ్చే వాటర్ నంతా కూడా మేనేజ్ చేసి కరెక్ట్ గా దాన్ని ఎస్టిమేట్ చేసి ఫ్లడ్ మేనేజ్ సిస్టం తీసుకొచ్చి ప్రాణ నష్టం ఆర్థిక నష్టం తగ్గించడం కోసం ఏపీ వారియర్స్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం। ఈ రోజు అన్నీ పోయినాయి। వ్యవస్థలో మొత్తం నాశనం చేశారు, విధ్వంసం చేశారు। ఈ రోజు మీరేమైనా కనీసం CWC గోదావరి పైన ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఫాలో అయ్యారంటే అది కూడా లేదు। ఎక్కడ హెచ్చరికలు లేవు। వాలంటీర్లు గాని సచివాలయం గాని ప్రజల్ని ఎక్కడ అప్రమత్తం చేసిన దాఖలాలు లేవు। దానిపైన కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడడం, అనుకోకుండా అనుహింగా ఫ్లడ్ వచ్చేసిందని। అనుహింగ ఎక్కడ వచ్చింది ఫ్లడ్? ఫ్లడ్ వచ్చేది ముందే చెప్తనే ఉన్నారు, మీడియా ఘోషిస్తా ఉంది, టీవీలో వేస్తున్నారు, అలర్ట్స్ అన్ని వస్తూనే ఉన్నాయి। మీ చేతగాని తనం వల్ల వ్యవస్థలు మీరు నిర్వీర్యం చేసి మీరేం పట్టించుకోకుండా మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు। కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, ఇప్పటికి కూడా ఇవ్వలేకపోయారు। అయోధ్య లంకలో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, బురద నీళ్ళు తాగే పరిస్థితి ఉందంటే వీళ్ళు ఏమనాలా? వీళ్ళు మనుషులా లేకపోతే రాక్షసులా లేకపోతే దున్నపోత పరిపాలన? వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। ఎప్పుడు కూడా నాయకుడనేవాడు లీడ్ చేయాలి।
నాయకుడనే వాడు ఇంట్లో కూర్చొని పెత్తందారి వ్యవస్థతో నేను డబ్బు ఎవ్రీడే నా ఖజానా నేను చూసుకుంటాను నాకు ఎంత వస్తుందో ఆదాయం చూసుకుంటాను అంటే కుదరదు. అదే జరుగుతూ ఉంది. ఇంత వరదలు వస్తే పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి, మీరు ఏ విధంగా స్పందించారు, మీరు గాల్లో తిరిగారు, అది కూడా మొక్కుబడిగా నీ బటన్ నొక్కడానికి పోతూ పోతూ ఇక్కడికొచ్చి రాజమండ్రిలో అట తిరిగినట్టు నాటకం చేసి రాజమండ్రిలో ఒక నిమిషం నిలబెట్టి వెళ్ళారు. అంటే ఇదేనా ఒక నాయకత్వం, అంటే ఇదేనా పరిపాలన అనుభవం, ఇదేనా సుపరిపాలన? ఇవన్నీ చేసి ఈరోజు అతను గాల్లో తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి, ప్రజలందరినీ బురదలో వేసేశాడు. ఎక్కడ చూసినా ఈరోజు నేను చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నాగరిక ప్రపంచంలో ప్రతి ఒక్కడూ సెల్ ఫోన్ పెట్టుకొని తిరిగే ఈ ప్రపంచంలో కనీసం నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, తిండి పెట్టలేని పరిస్థితి, సకాలంలో నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టలేని పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని అడుగుతున్నా. ఇంత మునుపు కూడా హుద్దుహుద్దు జరిగిన తర్వాత కూడా నేను ఆ రోజు ఒక టక్కర్ కమిషన్ కమిటీ వేసి అప్పటికుండే మాన్యువల్స్ అన్నీ కూడా రివ్యూ చేసి కొత్తగా ఒక మాన్యువల్ రాయించాను. అంత మునుపు కూడా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏబిఎస్ రెడ్డి ద్వారా ఒక మాన్యువల్ రాయించాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్, ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, రెడీనెస్ ఎట్ ఉండాలి, ప్రిపేర్నెస్ ఎట్ ఉండాలి, రిహార్సల్ ఎట్ చేయాలి, ఇవన్నీ కూడా చేసి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళా టక్కర్తో వేసాం. వీళ్ళు అవన్నీ ఎక్కడ ప్రిపేర్నెస్ ఉన్నట్టే కనపడలేదు. ఇప్పుడు కూడా మాన్యువల్లో ఉంది, వర్షాకాలం వస్తే కంపల్సరీగా రిహార్సల్ చేయాలి. జిల్లా అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ రిహార్సల్ చేయాలి. అదే మాదిరిగా ఈ రిలీఫ్ టీంలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీటింగ్ కూడా పెట్టుకోవాలి. అవసరమైతే ఆర్మీ కానీ వాళ్ళని కూడా డ్రా చేయడానికి అవి కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే స్టేట్మెంట్లు ఇచ్చారు, ఎక్కడ అమలు కాల. ఈ ముఖ్యమంత్రి 25 కేజీలు ఇస్తారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎన్ని కేజీలు ఇచ్చారు నేను అడుగుతున్నా. నిన్న కూడా అయోధ్య లంకలో నేను పోయినప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసింది 10 కేజీలు మాత్రం ఇచ్చారని చెప్పి నాకు చెప్పారు. నేను ఎప్పుడైతే వస్తున్నానని చెప్పానో, నా ప్రోగ్రామ్ ఇష్యూ చేశానో, అక్కడి నుంచి పరిగెత్తా వచ్చి ఇప్పుడు ఇక్కడ మాత్రం పాలకొల్లో 25 కేజీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ఒకప్పుడు మత్స్యకార్మికులకి వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళ వల్ల ఇంకా ఇబ్బందులు పెరిగాయి. గోదావరిలో మత్స్యకారులు పడవల ద్వారా ఇసుక తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ ఇసుక తెచ్చుకునే పరిస్థితి లేదు. వీళ్ళ ధన దాహానికి మత్స్యకారులు మొత్తం బలైపోయారు, వాళ్ళకు ఉపాధి పోయింది. అదే మాదిరిగా సముద్రంలో కానీ నదుల్లో కానీ వరద వచ్చినప్పుడు చేపలు దొరకవు, వేటకు పోయే పరిస్థితి లేదు. అందుకే ఆ రోజు నేను ప్రత్యేకంగా వారి కోసం 50 కేజీల బియ్యం, మామూలుగా 25 కేజీలు ఇస్తే వీళ్ళకి డబ్బులు ఇచ్చాం. ఒక నెల 2 నెలలు పోలేరనే ఉద్దేశంతో ఇచ్చాం. అదే మాదిరిగా మగ్గాలుండే చేనేత కార్మికులకి ఇలాంటి సీజన్లో ఇండ్లకి నీళ్ళు వస్తే ఏవైతే పిట్స్ అని నానిపోతాయి కాబట్టి, తడిచిపోతాయి కాబట్టి, మగ్గం కూడా తడిచిపోతుంది కాబట్టి వాళ్ళకి పని ఉండదు ఇంకా.